మరి పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి అంతకంటే మెన్నగా వస్తుంది అనేది మాకు విశ్వాసం ఉంది. ఇదేదో మగపీదు చెప్తున్న మాట లేకపోతే ఎవరి గురించి చెప్తున్న మాట కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో చేస్తున్న సంక్షేమం మనం అందరం చూస్తాం. ఉదాహరణకి ఇవాళ 1వ తారీఖు ఇవాళ ఉదయం 5:30కే తలుపు తట్టి ఇంటికి పెన్షన్ ఇచ్చి ఇవాళ చెప్పింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలే కాబట్టి ఇలాంటి వాస్తవతలు తెలుసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి చేసేది ఏమి లేదు. 5 సంవత్సరాలు అద్భుతమైన భగవంతుడు అవకాశం ఇచ్చాడు. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు, వాగ్దానాలు చేయలేదు, మళ్లీ ఇప్పుడు తగదాము అంటూ చేస్తున్నాడు. సరే ప్రజలు గుర్తిస్తారు, ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటనేది. ఆయన చెప్తున్నాడు మేము వచ్చి పని మోస్తే పనులు తగ్గించేస్తానని చెప్పని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒకటే ఒక అడుగుతున్నాను, 2018 డిసెంబర్లో ఈ రాష్టంలో నీటి పనిని సుమారు 40% నుంచి 100% పెంచడానికి జీవో ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా జీవో? మరి మీరు అధికారం ఉన్నారు కదా, మరి ఆ రోజు మీరు ఎందుకు అవి ఇవ్వాల్సి వచ్చింది, కారణం ఏంటి చెప్పండి. దాని సమానం ఇవాళ ఏదో నేను వస్తే సగం తగ్గించేస్తాను, నేను తగ్గించాను లేనిపోయిన మాటలు చెప్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, సామాన్యుల కోసం, సామాన్యుల మనుగడ కోసం, వారికి ఆర్థిక పరిపూర్తిని చేకూర్చడానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇంత ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. సుమారు 180% అంటే నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను, ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, ఎన్నికల్లో నేనున్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంత మెజార్టీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే. ఎందుకు మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన 110 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ అంతకంటే మిన్నగా ఇచ్చారు. ఎందుకు ఈ 18 ఇప్పుడైనా అంతకుముందు జరిగింది, గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు. ఈసారి ఇచ్చిన ఓటు, మొన్న ఇచ్చిన ఓటు, ఈ 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో, ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో, ఆ పరిపాలన 24 కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలోనైతేనే మనకు మంచి జరుగుతుంది అని విశ్వసించి ఆయన ఓటు ఇచ్చి బాధ్యత ఇంకా పెంచారు. రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో, ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఉన్నాయో 100% ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇదే ప్రకారం ఇక ముందు కూడా ఒక కార్యాచరణగా ఒక దీర్ఘకాలమైన ప్రణాళికతో కావలసిన పట్టణ ప్రాంతానికి కావలసిన పారిశుద్ధ్యం కానీ, పట్టణ ప్రాంతానికి కావలసిన మరి నీటి అవసరాలు కానీ, పట్టణ ప్రాంతాలకు కావాల్సిన ఉపాధి అవకాశాలు కానీ, పట్టణ ప్రాంతాలకు కావాల్సిన మరి కావాల్సిన గోవాల కోసం, మధ్యతరగతి కావాల్సిన గోవాల కోసం ఒక స్మార్ట్ సిటీస్ ని పట్టణ ప్రాంతాలకు కానీ, ఇవన్నిటికీ కూడా ఒకదాటి ఎగదాటికి ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫేస్డ్ మేనర్ లో ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తుంది, చేస్తుంది. ఇది ప్రభుత్వం మాటగా, ముఖ్యమంత్రి మాటగా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ మాట అయితే చెప్తాదో ఆ మాట చేస్తాం, ఏ మాట అయితే చేస్తామో అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం కాబట్టి దయతో ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తున్నా చంద్రబాబు మళ్లీ ఇంకోసారి మోసం చేయడానికి, మళ్లీ ఇంకోసారి మళ్లీ వంచడానికి ఇవాళ ముందుకు వస్తున్నాడు. ఈసారి మళ్ళీ మనం విశ్వసించొద్దని మరి ప్రధానికారిని కోరుకుంటూ, మరి ఇవాళ అనంతపురం లో మా పెద్దలందరూ కూడా ఇవాళ కలిసిన ఈ పార్లమెంట్ సంబంధించిన ప్రజలు, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీఎల్సీ కానీ, మా ఎంపీ గారు కానీ, వారితో పాటు మా పార్టీ ప్రతిని కానీ అందరూ కూడా ఇవాళ ఏకదాటిగా ఇవాళ మరి మా పార్టీ తాలూకా మాటని, మరి ముఖ్యమంత్రి గారి మాటని మనకు విశ్వసిస్తూ మాకు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. సాయంత్రం కాలం చేస్తాము, దాన్ని అందరూ కూడా ఆమోదిస్తారని మరి ఆమోదించమని చెప్పాం. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ఎస్సీసీ ఆంక్ష లేదంటే వాలంటీర్లు వచ్చి ప్రజా సేవ కోసం ఉన్నారు. దయచేసి ఎస్సీసీ ఎన్ని ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయం తీసుకుని మాకు అభ్యంతరం లేదు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఏ అన్ని అంశాలు అన్ని శాఖలు కూడా పూర్తిగా కూడా ఆయనకు వచ్చి మేము సమర్థిస్తున్నాము, ఆయనకు వచ్చి ఆ సహాయాన్ని అందిస్తున్నాము. మాకెక్కడ భేజాలం లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దంగా చేయాలనేదే మా ప్రభుత్వంతో ఆలోచన, ముఖ్యమంత్రి గారితో నిర్ణయం. ఆ ప్రకారం మేము వెళ్తున్నాము. కాబట్టి వాలంటీర్ మీద తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం చేసిన పర్వాలేదు, ఇబ్బంది వస్తే ముందు పునఃపరిశీలించాలని యాసిస్ కూడా కోరుతున్నాము.